హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజని కథలకు స్వాగతం ఈరోజు మనం జడపల్లి మాధవసుధ గారి పని మనీషి అనే కథను విందాం భర్త గావుకేకకి వంట రూంలో ఉన్న అక్షర క్షణాల్లో హాల్లోకి వచ్చింది చెమట పట్టిన ముఖాన్ని చీర కొంగుతో తుడుచుకుంటూ ఏంటండి అంతగా అరిచారు అన్న మాటతో టీపాయ్ పైనున్న కవర్లను హడావిడిగా వెతుకుతున్న ఆనంద్ తలపైకెత్తి ఆమె వైపు చిరాకుగా చూస్తూ ఇక్కడ ఉండాలి ఏది పెట్టిన చోట ఉంచరుగా అది చాలా ముఖ్యమైంది వెతికిపెట్టు అంటూ దాన్ని వెతికే పనిని భార్యకు అప్పజెప్పి ఆనంద్ బాల్కనీలోని కుర్చీలో కూర్చున్నాడు తాపీగా ఆంధ్రభూమి దినపత్రిక ముందేసుకొని వంటగది నుండి ముచ్చటగా మూడో విజులు వేసింది స్టవ్పై ఉన్న కుక్కర్ నా పని పూర్తయింది అన్నందుకు గుర్తుగా కవరు వెతుకుతున్న అక్షర కుక్కర్లోని పప్పు ఎక్కడ మాడిపోతుందోనని పరుగున వెళ్ళి కుక్కర్ ఆఫ్ చేసొచ్చి పాత పుస్తకాల క్రింద ఉన్న కవరును వెతికి భర్తకిచ్చింది ఆనందకది మామూలే వస్తువు ఒకచోట పెట్టి మరో చోట వెతకడం అరగంట క్రితం ఆన్ చేసిన గీజర్ గుర్తొచ్చి గబగబా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి ప్రక్కనే ఉన్న బెడ్రూమ్ తలుపు ఓరగా తీసి చూసింది అక్షర పిల్లలిద్దరూ ఒంటి నిండా దుప్పటి కప్పుకొని మునగ తీసుకుని నిద్రపోతున్నారు పిల్లలను నిద్రలేపాలనే బాధ్యత తొందర పెడుతున్నా మనసు అందుకు అంగీకరించకపోవడంతో ఓరగా తీసిన తలుపును దగ్గరగా వేసొచ్చి వంట పనిలో నిమగ్నమైంది అక్షర స్టేట్ ఆడిటింగ్ ఆఫీసులో సెక్షన్ హెడ్గా పనిచేస్తోంది ఆఫీసు పది గంటలకే కానీ మూడు రోజులుగా ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండడంతో తొమ్మిది గంటలకే వెళ్లాల్సి ఉండటం ఫైళ్ళన్నీ ప్రతిదినం అప్డేట్ చేసి ఇంటికి వచ్చేటప్పటికీ సాయంత్రం ఆరు పైన అవుతోంది దీనికి తోడు పని మనిషి పంకజం నాలుగు రోజులైనా అడ్రస్ లేదు పోని ఫోన్ చేద్దామా అంటే తనకు ఫోను లేదు ఆనంద్ని తన ఇంటికి వెళ్ళి కనుక్కోమంటే నేను ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యమవుతుంది ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అయినా దిగి రావచ్చు అనుకుంటే తనుండేది టౌన్కు చాలా దూరం నా వల్ల కాదు ఇంకో ఒకటి రెండు రోజుల్లో వస్తుందేమోలే అని ఆనంద్ సర్ది చెప్పడంతో తప్పదన్నట్లు సరిపెట్టుకుంది అక్షర పిల్లలిద్దరూ వేరువేరు స్కూళ్లలో చదువుతూ ఉండడంతో ఇద్దరిని రెడీ చేసి స్కూల్ బస్సులు వచ్చేయటానికి ఇంటికి పర్లాంగు దూరంలో బస్సులు ఆపే సర్కిల్ వద్దకు వెళ్ళి బస్సుల్లో పిల్లల్ని ఎక్కించి రావడం రోజూ తప్పనిసరి అయింది ఈ పనిని పంకజమే తప్పనిసరిగా చేస్తూ ఉండేది తను రాకపోవడంతో ఆనందుకు చెప్పి చూస్తే వంద సాకులు చెప్పి తప్పించుకున్నాడు పిల్లల్ని హడావిడిగా రెడీ చేసి ఎక్కించి వచ్చి ఆనంద్కు క్యారియర్ సర్ది తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి టిఫిన్ భోజనాన్ని వేరువేరు బాక్సుల్లో సర్దుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుంది అక్షర హ్యాండ్ బ్యాగ్లోని సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తే అక్షర నాన్నగారు చెప్పండి నాన్నగారు ఎలా ఉన్నారు బీపీకి రోజు మందులు వేసుకుంటున్నారా పని మనిషి వచ్చి ప్రతిరోజు అమ్మకి పసురుతో మర్దన చేస్తోంది కదా ప్రశ్నల వర్షం కురిపించింది అక్షర అమ్మ అక్షర పిల్లలకు పరీక్షలైన వెంటనే నేను వచ్చి దసరా పండుగకు తీసుకువెళ్తాను మీ అమ్మ ఒకటే పోరు పెడుతోంది ఫోన్ చేసి నీకు ఈ విషయం చెప్పమని చెప్పాడు అలాగే నాన్నగారు ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేసింది అక్షర ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికొచ్చిన అక్షరకు పనులు ఎప్పటిలాగానే స్వాగతం పలికాయి వంట రూంలో సింకు నిండా ఉదయం వాడిన టిఫిన్ గిన్నెలు వంట పాత్రలు టీ పాల గిన్నెలు హాల్లో సోఫాపై ఉదయం స్నానం చేసి తుడుచుకున్న టవళ్ళు విప్పిన లుంగి పిల్లలు విడిచిన బట్టలతో నిండిపోయి ఉంది ఉదయం హడావిడిగా వెళ్తూ సగం చిమ్మి వదిలేసిన ఇల్లు ఎండిపోయి డైనింగ్ టేబుల్పై ఎదురు చూస్తున్న గిన్నెలు వరండాలో చిన్నబ్బాయి ఉదయం దొరిలించిన పాలమరకలు ఇల్లంతా చిందర వందరగా ఉంది అక్షర ఒక్కగానొక్క సంతానం కావడం పైగా ఆడపిల్ల అవ్వడంతో తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి మంచి చదువుల కోసం దూరంగా హాస్టల్లో ఉంచి పీజీ వరకు చదివించి తగిన సంబంధమని వెంటనే పెళ్లి చేసి పంపించారు ఏ రోజు ఇంటిలో చిన్న పని చేసి ఎరగదు పెళ్ళైన కొన్ని మాసాలకే అక్షరుకు ఉద్యోగం రావటం ఇంట్లో పనులు చేసేందుకు తీరిక లేకపోవడంతో మంచి పని మనిషి కోసం వెతికి మరీ డబ్బులు ఎక్కువ ఇచ్చి పంకజంను పనిలో పెట్టుకుంది పంకజం పెళ్ళికని వెళ్ళి వారం పైగా అయింది పని మనుషులను నమ్మి పనిలో పెట్టుకోవడం వాళ్లపై పూర్తిగా ఆధారపడటం అంత బుద్ధి తక్కువ పని మరోటి లేదనుకుంటా లేకుంటే తనకెప్పుడు ఎప్పుడు ఏ అవసరమున్నా ఆదుకున్నా నిన్నగాక మొన్న చెల్లెలు కొడుకుకు కాలేజీలో సీటు కోసం రెండు వేలు కావాలంటే ఇచ్చాను ఏదో ఒక అవసరానికి అడపాదడపా సహాయం చేస్తూనే ఉన్నాను తను కట్టే చీరలన్నీ దాదాపుగా అప్పుడప్పుడు నేనిచ్చినవే ఒకసారి పంకజం ఉన్నట్టుండి తప్పి పడిపోతే నేను ఆనంద్ హాస్పిటల్కు తీసుకెళ్ళగా డాక్టర్లు పరీక్ష చేసి కడుపులో గడ్డ ఉంది వెంటనే ఆపరేషన్ చేసి తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పడంతో అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ బంధువులకు తెలియజేశాను తరువాత రోజు మార్చి రోజు హాస్పిటల్కు వెళ్ళి చూసొచ్చేవాళ్ళం పంకజం గుర్తొచ్చినప్పుడల్లా నాతో అంటూ ఉండేది ఆ రోజు నన్ను పట్టించుకోకుండా మీరు వదిలేస్తుంటే ఈ పంకజం ఎప్పుడో మట్టిలో కలిసిపోయి ఉండేదని పంకజం అందరిలాంటిది కాదు మాట మీద ఉండే మనిషి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలనే మంచి మనసు తనది మరి అలాంటి పంకజం పది రోజులైనా పనికి రాలేదేంటి తను పెళ్ళికెళ్ళే రోజే చెప్పాను పిల్లలకు పరీక్షలు మొదలవుతాయని ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతుందని వెంటనే రావచ్చు కదా పని మనుషులకు ఎంత సహాయం చేసినా గుర్తు విశ్వాసంగా ఉండరు ఏమైనా లేబర్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందరి పని మనుషుల్లాగే పంకజం కూడా నేనెందుకు తనకింత సహాయంగా ఉండాలి వీళ్ళు బుద్ధి కుక్కతోక చందం కాలింగ్ బెల్ మోగడంతో అక్షర ఆలోచనలకు బ్రేక్ పడి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా పిల్లలు ఆనంద్ రేపు తాతయ్య వస్తాడు మిమ్మల్ని దసరాకు ఊరికి తీసుకెళ్ళడానికి మీరిద్దరూ తాతయ్యతో ఊరికెళ్దరు అని చెప్పింది అక్షర పిల్లల యూనిఫారాలను బూట్లను విప్పుతూ ఉదయం పది దాటింది స్టాండ్ కావల యాక్సిడెంట్ అని జనాలు గుంపులుగా పరిగెడుతూ ఉండడంతో అప్పుడే బస్సు దిగిన పంకజం పరుగున వెళ్ళి రక్తపు మడుగులోని వ్యక్తిని చూసి ఆశ్చర్యపడుతూ అయ్యో ఇప్పుడెలా భయపడుతూ బాధతో గుండెలు బాదుకుంటూ పెద్ద పెట్టున ఏడుస్తూ అతన్ని ఆటోలో ఎక్కించుకొని దగ్గరలోని హాస్పిటల్లో చేర్చింది తలకి బలమైన గాయం కావడంతో రక్తం ఎక్కువగా పోయింది అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వెంటనే ఏ పాజిటివ్ రక్తం ఎక్కించాలి లేదంటే బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో పంకజానికి ఏం చేయాలో తోచలేదు రక్తం ఎక్కడ తేవాలో దిక్కు తోచలేదు కొనాలన్నా అంత డబ్బు తన దగ్గర లేదు ఇప్పుడు ఎలా భగవంతుడా ఐగోరు ప్రాణాలని కాపాడాలి ఎలా అయ్యా డాక్టర్ సారు నా రక్తాన్ని తీసుకోండి అని అనగానే డాక్టర్లు ఆమె రక్తాన్ని పరీక్షించి ఏ పాజిటివ్ కావడంతో పంకజం రక్తాన్ని ఎక్కించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు ఆ వ్యక్తిని అక్షర నాన్నగారి సెల్ ఫోన్ నుండి హాస్పిటల్ నర్సు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అక్షర ఆఫీస్ నుండి హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో అపస్మారక స్థితిలోని నాన్నగారిని పక్కనే ఉన్న పని మనిషి పంకజాన్ని చూసి ఆశ్చర్యపోయింది పంకజం నువ్విక్కడ గుణిగినట్టు మాట్లాడింది అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్లు కల్పించుకుని చెప్పినదంతా విన్న అక్షరకు ఎదురుగా ఉన్న పని మనిషి పంకజం పని మనిషిగా కాక తన తండ్రికి ప్రాణం పోసిన దేవతలా కనిపించింది కొండంత ఎత్తుకెదిగిన మానవతామూర్తిగా కనిపించి రెండు చేతులు జోడించింది కృతజ్ఞతగా అక్షర పెళ్లికెళ్ళి రావడంలో ఇంత ఆలస్యం ఎందుకైందని కొన్ని రోజుల తర్వాత పంకజాన్ని ఆరాధిస్తే అన్న కూతురు పెళ్లిలో అల్లుడు వాళ్ళకి ఇస్తామన్న కట్నం ఇవ్వలేకపోవడంతో పీటల మీద ఆగిపోతున్న పెళ్లిని ఆగిపోకుండా తన చిన్న ఇంటిని కుదువ పెట్టి తెచ్చిన డబ్బు చాలక తెలిసిన వాళ్ళ దగ్గర కొంత అప్పు తెచ్చి అన్న కూతురు పెళ్లి జరిపించి ఇరుపక్షాల వాళ్ళు సర్దుకున్నాక వచ్చేటప్పటికి ఆలస్యమైందని పంకజం చెప్పడంతో అక్షర ఆనంద్ అక్షర నాన్న అమ్మగారులు చేతులెత్తి నమస్కరించారు తన దాతృత్వానికి పంకజం పరిమళించింది ధన్యవాదాలండి జడపల్లి మాధవసుధ గారు